పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం జనవాసాల మధ్య కూలిన పాకిస్తాన్ అంతర్జాతీయ విమానం అందులో 107 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికార వర్గాల వెల్లడి వివరాలకు వెళ్తే పాకిస్తాన్ అంతర్జాతీయ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్బస్ 320 పీకే 2303 నంబర్ గల విమానం ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు లాహోర్ నుంచి కరాచీలోని జిన్నా విమానాశ్రయానికి బయలుదేరింది కొద్ది నిమిషాల్లో కరాచీలోని జిన్నా విమానాశ్రయానికి చేరుకునే ప్రయత్నంలో కరాచీలోని మోడల్ కాలనీ జనవాసాల సమీపంలో కూలిపోయింది దీంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి ఇందులో ప్రయాణికులు సిబ్బందితో కలిపి 107 మంది ఉన్నట్లు పాకిస్తాన్ ఏవియేషన్ అథారిటీ అధికార ప్రతినిధి అబ్దుల్ సత్తార్ కోకర్ చెప్పారు వెంటనే పాకిస్తాన్ ఆర్మీకి చెందిన క్విక్ రియాక్షన్ ఫోర్స్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయని ఆర్మీ చెప్పింది ఈ ఘటనతో పాకిస్తాన్ ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు।